చెప్పిందంటే ఇప్పుడు మా మోటార్ సైకిల్ ర్యాలీ లాగానే ఉంది. 243 అవుతుంది, ఆకలి అవుతుంది. మన స్కూల్ అనేవునే కానీ ప్రకాశ్ అనేవో ఇప్పుడు మాట్లాడడానికి పెడతా అంటుంది. తలాపుర గోదావరి ఉంది, తెలంగాణ వస్తే ఇంటికో ఉద్యోగం వస్తుంది, తెలంగాణ వస్తే డబుల్ బెడ్రూమ్లు వస్తాయి, తెలంగాణ వస్తే మన బతుకులు మారుతాయన్నారు. ఏం మారినాయి, ఏం పెరిగినాయి అంటే రెండు విషయాలు పెరిగినాయి. ఒకటైతే ఎన్ని కిరాణా దుకాణాలు ఉంటే అన్ని బెడ్ షాపులు అయినాయి. ఎందుకడికి సాటు సాటుకు దొంగతనాన్ని అమ్ముకుందరు మందు. ఇప్పుడు ఓపెన్ గా బార్లు తెరిచినట్టే తెరిచారు. ప్రతి కిరాణా దుకాణం ఓ ఓపెన్ బార్ అయింది, బెడ్ షాప్ కాలేదు. ఎందుకంటే కూర్చోబెట్టి తాగే పరిస్థితి వచ్చింది. 200 పింఛన్ 2000 అయిందని సంతోషపడ్డం. ఏమైంది, 40 రూపాయలు ఉన్న సీసా 250 రూపాయలు అయింది. కుడి చేతితోటి 2000 ఇచ్చిండు, ఎడమ చేతితోటి 3000 ముందుకున్నాడు. ఇగో ఇది తెలంగాణ రాష్ట్రం వచ్చినాక జరిగినటువంటి అభివృద్ధి. అదేంది రగన్న గట్ల అంటున్నావు, డబుల్ బెడ్రూమ్ రాలేదా? ఆడ చూడు ఎంత మంది ఉంది డబుల్ బెడ్రూమ్. పైన బర్రె కప్పుకొని ఉన్నారు మా వాళ్ళు. కేసీఆర్ ఏం చెప్పిండు, కాంగ్రెస్ గారికి దిమాక్ లేదు, నన్ను గెలిపిండ్రి డబుల్ బెడ్రూమ్లు ఇస్తా అన్నాడు. ఎందుకు సార్ డబుల్ బెడ్రూమ్లు అంటే, ఇంటికి పెళ్లి చేస్తే అల్లుడు వస్తే అల్లుడేడు ఉండాలి, బిడ్డేడు ఉండాలి, అత్తమామేడు ఉండాలి, మనిషికో డబుల్ బెడ్రూమ్ ఇస్తా అన్నాడు. ఏమైంది మరి బాబాయ్ పేటలో డబుల్ బెడ్రూమ్లు అన్న వచ్చినా ఏమన్నా? ఒక్కటి కూడా రాలేదా? ఒక్కటి కూడా డబుల్ బెడ్రూమ్ రాకపోయా. ఇంకో మాట చెప్పిండు, దసంటి పెద్ద మనుషులు అడిగితే 65 ఏళ్ల దాకా ఎందుకు ఆవిడు 57 ఏళ్లకే పింఛను ఇస్తా అన్నాడు. అత్తుందా బాబు 57 ఏళ్ల పింఛను? అత్తలేదా? అత్తలేదు. భర్తలు చనిపోయినటువంటి ఆడపడుచులు 2018 డిసెంబర్ నుంచి ఇంకా ఎదురు చూస్తున్నారు. నాకు తెలిసి బాపయ్యపేటలో 170 మంది పింఛన్ కోసం దరఖాస్తులు పెట్టి ఇంకా ఎదురు చూస్తా ఉన్నారు. నిరుద్యోగ వృద్ధి రాలే, 57 ఏళ్ల పింఛన్ రాలే, భర్త చచ్చిపోతే పింఛన్ రాలే, డబుల్ బెడ్రూమ్ రాలే, కొడుకు టీచర్ కాలే, కొడుకు కానిస్టేబుల్ కాలే, ఉద్యోగాలు కూడా రాలేదు. వచ్చిన బెల్ట్ షాపులు చిన్న సీసాల ధరలు 5 రెట్లు పెరిగినాయి. ఇంతకు మించి తెలంగాణ రాష్ట్రంలో ఏమన్నా పెరిగితే నేను పోయినాక ఇదే గాంధీ తాత సాక్షిగా మీరందరూ లెక్కలేసుకోరు. గెలిచి 3.5 ఏళ్ళు అయింది మెద్ది సుదర్శన్ రెడ్డి గారు వచ్చి. ఎన్ని సీసీ రోడ్లు అయినాయి ఊర్లే, ఎన్ని మోరీలు అయినాయి, ఎన్ని కొత్త ట్యాంకులు కట్టిరు ఒక్కసారి ఆలోచించాలి. పాత ట్యాంకులకు రంగులేసిరు తప్ప కొత్త ట్యాంకులు అయితే కట్టిరని నేను అనుకోను. పాత ట్యాంకులకే బ్లూ కలర్ రంగేసి మిషన్ భగీరథ ట్యాంకులు అని చెప్పుకున్నారు తప్ప ఇంకొకటి లేదు. ఇది టిఆర్ఎస్ చరిత్ర అయితే కాంగ్రెస్ పార్టీ చరిత్ర. కాంగ్రెస్ ఎంత పెద్ద పార్టీ, 125 ఏళ్ల కొరే ఈ దేశాన్ని వెళ్ళినటువంటి పార్టీ. ఓ గిరిజనులకి, ఓ లంబడాళ్ళకి, ఓ ఆదివాసులకి రిప్రజెంటేటివ్గా ద్రౌపది ముర్ము గారిని ఈ దేశ మొదటి పౌరురాలిగా భారతీయ జనతా పార్టీ అవకాశం ఇస్తే ఆ కాంగ్రెస్ పార్టీకి ఓ లీడర్ ఉంటాడు లోక్సభలో, అధిరంజన్ చౌదరి అని. ఆయన అంటాడు రాష్ట్రపతి కాదు రాష్ట్రపతిని అని ఎటకారం చేస్తాడు. నేను అడుగుతున్న కాంగ్రెస్ పెద్దలని దొంతి మాధవరెడ్డి గారి దగ్గర నుంచి మొదలుకొంటే సోనియా గాంధీ దాకా మీరందరూ ఈ దేశంలో ఉన్న రాష్ట్రపతిని అవమానపరిచినందుకు, రాష్ట్రపతి అంటే ఈ దేశ ప్రథమ పౌరురాలు కాబట్టి ఈ దేశంలో గిరిజనులను అవమానించినట్టు, పేద ప్రజలను అవమానించినట్టు, ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ప్రజాప్రతినిధులు ఓట్లయితే గెలిచిన ఓ గిరిజన రాష్ట్రపతిని మీరు అవమానించినట్టు. అందుకని కాంగ్రెస్ బేషరతుగా గల్లీ నుంచి ఢిల్లీ దాకా రాష్ట్రపతి గారిని రాష్ట్రపతిని అని హేళన చేసినందుకు బేషరతుగా కాంగ్రెస్ పార్టీ క్షమాపణ చెప్పాలని భారతీయ జనతా పార్టీ నుంచి డిమాండ్ చేస్తా ఉన్నాం. మీరు పెట్టారు అమ్మ పెట్టది అడుగు కాంగ్రెస్ ఇయ్యాలి. బీజేపీ గిరిజనులకు అవకాశం ఇస్తే వచ్చిన గిరిజన రాష్ట్రపతిని కాంగ్రెస్ అవమానపరుస్తుంది. టిఆర్ఎస్ కాంగ్రెస్ రెండు కూడా ఒక నాణానికి బొమ్మ టిఆర్ఎస్ అయితే బొరుసు టిఆర్ఎస్ అయితేది కాంగ్రెస్ అయితేది. ఎందుకంటే గిరిజనుల్ని బీజేపీ రాష్ట్రపతి అభ్యర్థిగా పెడితే టిఆర్ఎస్ ఓటేయలేదు, కాంగ్రెస్ ఓటేయలేదు, ఎంఐఎంఎల్ కూడా ఓటేయలేదు. గరీబ్ వాళ్ళ కోసం పనిచేసింది, గిరిజనుల కోసం పనిచేసింది భారతీయ జనతా పార్టీ అయితే ఇక్కడ పక్కనే ఓ తాండా దొరకపోయారు. ఇప్పుడు నన్ను అమరు తాండాకి, తాండాలో సర్పంచ్ శాంతమ్మ అని ఉంటుంది. శాంతమ్మకు తమ్ముడు అన్నడం అవుతాడు బోడ వెంకన్న అని. శాంతమ్మ సర్పంచ్ అయితే
ఊరు మంచి చెడ్డలన్నీ వెంకన్న చూసుకోడు. కొత్తగా గెలిచినాం తాండాను మంచిగా చేద్దాం అని అప్పులు తెచ్చి తాండాలో పనులు చేసిండు చంద్రశేఖరరావు ముచ్చట తమ్మి. మోషయ్యకి బెల్లం పెడితే వెనకాలన్నాయని అనుకున్నాడంట, నాకు ఎప్పుడన్నా బెల్లం అందుతలేమో అని ముంగటోడు ముంగటే పోబట్టే వెనకాలనికి మోషయ్య దొరుకుతలేదు. ఈ వెంకన్న పాప మా శాంతమ్మ సర్పంచ్ అయింది కదా, ఊరుని బాగా డెవలప్ చేస్తామని అన్ని రకాలకి అప్పులు చేసి ఊరుని డెవలప్ చేస్తే పాపం సీసీ రోడ్ లేచిండు, మోరీలు కట్టిండు, ఊరిలో సాధ్యమైనంత వరకు డెవలప్మెంట్ చేసేటువంటి ఒక పని చేసిండు. యాడున్నాడు ఇలా వెంకన్న? యాడున్నాడు? ఉన్నాడా? ఉన్నాడా? చనిపోయిండు. ఎందుకు చనిపోయిండు? చంద్రశేఖరరావు గారి మాయ మాటలు నమ్మి ఊరు కోసం ఏదో చేస్తే గవర్నమెంట్ బిల్లులు వెంటనే ఇస్తే ఇంత ఊరికి చేసిన పేరుంటుందని కష్టపడి ఓ గిరిజన బిడ్డ ఊరును బాగు చేద్దామని అప్పులు తెచ్చుకుంటే 30 ఏళ్లకే మందు తాగి ఆత్మహత్య చేసుకునేటువంటి పరిస్థితిని టిఆర్ఎస్ పార్టీ కల్పించిందంటే ఒక్కసారి మీరు అందరూ ఆలోచించాలి. టిఆర్ఎస్ పాలనలో గిరిజన సర్పంచుల పరిస్థితి కట్టుంది. కానీ ఓ గిరిజన దాన్ని ఓ పేదరికంలో వచ్చిన ఒక అక్కని తీసుకుపోయి దేశానికి రాష్ట్రపతిని చేసినటువంటి ఘనత భారతీయ జనతా పార్టీ. అందుకని దయచేసి 5 సార్లు 6 సార్లు కాంగ్రెస్ ని గెలిపించారు, 3-4 సార్లు తెలుగుదేశాన్ని గెలిపించారు, 2 సార్లు టిఆర్ఎస్ ని గెలిపించారు. ఒక్కసారి భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇవ్వండి. ఎవరు కూడా ఆత్మహత్య చేసుకోవద్దు, పేద ప్రజలకి భరోసా ఇవ్వాలని చెప్పేటువంటి ఒక లక్ష్యంతో, ప్రజల కోసం చూసి బీజేపీ భరోసా ఇవ్వాలనేటువంటి లక్ష్యంతో ఈ ఊర్లో పంట వస్తా ఉన్నాం. మా నర్సంపేట నియోజకవర్గంలో గతంలో 3 సార్లు శాసనసభ్యుడిగా చేసినటువంటి అన్న రేవూరి ప్రకాష్ రెడ్డి గారి అనుభవాన్ని దృష్టిలో ఉంచుకొని, ఆ తర్వాత వచ్చిన లక్ష్మారెడ్డి గారు, ఆ తర్వాత వచ్చిన తొంతి మాధవరెడ్డి గారు, ఆ తర్వాత వచ్చినటువంటి పెద్ది సుదర్శన్ రెడ్డి గారు ఏం చేసిర్రో మీ ఊర్లకి ఒక్కసారి దయచేసి ఆలోచించి భవిష్యత్తులో భారతీయ జనతా పార్టీని నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలపరచాలని మీ అందరినీ కూడా వేడుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నారు. జై హింద్, జై భారత్.